ఇది మనం స్లిప్పర్ యానిమల్ క్యూ, నిజంగా చెక్కు ఆకారం సేమ్ ఎలా ఉంది ఇలాగే ఉంటుంది. దీన్ని మనం ఏంటిది, ఇది అమీబా, పారమేషియం, ఇవన్నీ కూడా ప్రోటోజోవాలు చెప్పుకుంటాం. దాంట్లో ఇది ఏ షేప్, మనకి అమీబా అయితే ఈ షేప్లో ఉండదు కదా, అమీబాగా షేప్ లేదు కదా, షేప్లెస్ ఆర్గానిజం అది, సింగిల్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. వేరాజ్ పారమేషియం, పారమేషియం వచ్చేసరికి దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం. ఈ చుట్టూ మనం గుండు సూదులు అమర్చారు. ఎందుకని అమర్చాం, దీస్ ఆర్ ది ఫ్లాజల్ అస్త అంటే శైలికలు అంటాం. ఇది నీటిలో, వరదలో, లేకపోతే వాతావరణంలో తిరగడానికి, లేదా ఆహారం తీసుకోవడానికి దీనికి ఒక పెద్ద కుల్యాముఖం ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలు కూడా ఎక్కువగా ఈజీగా చేయడానికి, ఒక మోడల్ మన స్కూల్లో ఉండడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లిప్పర్ యానిమల్ క్యూల్స్ని మనం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ బాగా డెవలప్ అయిన తర్వాత మనకి వర్టిబ్రేట్స్ రావడం జరిగింది. ఆ వర్టిబ్రేట్స్లో ఫస్ట్గా కార్డ్రేట్స్, ఆ కార్డ్రేట్స్లో మనకి ఫిష్ అనే దాన్ని మనం ముందుగా చెప్పుకుంటాం. ఆ తర్వాత యాంపిబియన్స్ వచ్చినాయి, ఆ తర్వాత రెప్టైల్స్, ఏవిస్, ఆ నెక్స్ట్ మెమెల్స్. మెమెల్స్లో మనం బోన్స్ని చూసినట్లయితే ప్రతి దాంట్లో చూడండి ఒకసారి, ఇది దిస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బోన్స్ అన్నీ కూడా ఒరిజినల్ బోన్స్. ఇవన్నీ కూడా ఇది ఒక హ్యూమన్ బీయింగ్, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క హ్యూమన్. దీంట్లో ఫస్ట్గా ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఇది ఒక పెద్ద ఎముక అన్నమాట. మన శరీరంలో అతి పెద్ద ఎముక ఏదా అంటే ఫేమర్ అంటాం. ఇది తొడభాగంలో ఉండేటువంటి ఎముక, మానవ తొడభాగంలో ఉండేటువంటి ఎముక, చాలా గట్టిగా ఉంటుంది. దీని లోపల మనకి మజ్జ, ఇక్కడ మనకి ఈ భాగం లోపల మజ్జ, ఇక్కడే మనకి రక్త కణాలు అనేవి తయారవడానికి కూడా ఇది పనికొస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఈ భాగంలో ఒకటి ఇక్కడ మీకు వెన్నెముక యొక్క కింది భాగంలో ఈ విధంగా ఉంటుంది. మనం కొంచెం ఇక్కడి నుంచి మనకి అంతకుముందు ఉండేటువంటి జీవుల్లో తోక ఉండేది, ఆ తోక ఇక్కడి నుంచి మనకి బాగా పొడవుగా ఉండేది. తర్వాత కాలక్రమంలో ఏమైపోయిందో, పరిణామ క్రమంలో ఎవల్యూషనరీ సిస్టమ్ తర్వాత ఆటోమేటిక్గా అది అంతరించిపోయింది, మనకి ఏదైతే లేదు. తర్వాత ఈ భాగం, నెక్స్ట్ ఇక్కడ మనకి పెల్విక్ బోన్, చాలా ఇంపార్టెంట్ బోన్స్. పెల్విక్ బోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ముఖ్యంగా మనకి వెనుక భాగంలో ఈ విధంగా ఉంటుంది. ఈ పెల్విక్ బోన్స్ ఇటిరస్, మనం ఈ విధంగా రెండు దగ్గరగా ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలోంచి శిశువు రావాలి. ఎంత విధానం చూడండి ఒకసారి, అసలు మానవ శరీరం అద్భుతమైనటువంటి నిర్మాణం అనమాట. ఇంత రెండు దగ్గర దగ్గరగా ఉన్నటువంటి బోన్స్ మధ్యలోంచి శిశువు బయటికి రావాలంటే ఇవి రెండు ఎక్స్పాండ్ అవ్వాలి. అదంతా సృష్టి ధర్మం. ఎక్స్పాండ్ ఆ టైంకి మాత్రమే అక్కడ జరిగేటువంటి హార్మోన్స్ యొక్క ఫాలికల్ స్టిమ్యులేట్ కానీ, లిటనైజింగ్ హార్మోన్ కానీ, ఇటువంటి హార్మోన్స్ యొక్క ప్రభావం వల్ల అవి ఆటోమేటిక్ ఏమవుతుండే, ఇది వెడల్పుగా జరిగి శిశువు నార్మల్ డెలివరీకి రావడానికి అవుతుంది. కానీ కొన్ని సందర్భాలు రాకపోతే మనకు ఇప్పుడంతా కూడా పొట్టు సరైనటువంటి లేకపోవడం వల్ల సిజేరియన్స్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి, చనిపోయినటువంటి మానవ కళేబరంలో పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాల్షియంతో నిర్మితమైనటువంటి ఈ మొత్తం మనకి పాలదంతాలు అంటాం, అదేవిధంగా శాశ్వత దంతాలు అంటాం. అప్ టు 8 ఇయర్స్ వరకు వచ్చే వాటిని మనం పాలదంతాలు, మిల్క్ టీత్ అంటాం. ఆ తర్వాత మనకి వచ్చేటువంటి